హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 9 ఇయర్స్ బేబీ యొక్క షార్ట్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ ఫ్రాక్కి హ్యాండ్స్ ఇలా రఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఈ రఫుల్ హ్యాండ్స్ కూడా మనము హాఫ్ సర్కిల్ అంబ్రెల్లాను పెట్టుకొని ఇలా రఫుల్స్ పెట్టుకున్నాము. ఇలా 3 లేయర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాము. లోపల లైనింగ్ క్లాత్ క్రేప్ క్లాత్ని యూజ్ చేస్తున్నాము. ఈ క్రేప్ క్లాత్ కూడా 2 మీటర్స్ మాత్రమే తీసుకున్నాము అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వీనెక్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా జిప్ స్టిచ్ చేసుకుంటాము పెన్సిల్ జిప్ని. లోపల వైపున ఎక్కడ గుచ్చుకోకుండా పిల్లలకి లోపల వైపున కూడా ఫినిషింగ్ మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర ఖర్చులు కానివ్వండి, హ్యాండ్స్ దగ్గర ఖర్చులు కానివ్వండి, నెక్ దగ్గర కానివ్వండి, ఎక్కడ మనకి ఖర్చులు బయటికి రావు, పిల్లలకి గుచ్చుకోకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ జిప్ సైడ్ కూడా ఇలా వస్తుంది అన్నమాట. ఇలా నీట్ ఫినిషింగ్తో మనము 2 మీటర్స్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో 1 బై 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. లైనింగ్ క్లాత్ క్రేప్ క్లాత్ తీసుకున్నాము. ఈ క్రేప్ క్లాత్ కూడా 2 మీటర్స్ క్రేప్ క్లాత్ తీసుకున్నాము. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క పన్నా అనేది మనకి 56 ఇంచెస్ పన్నా ఉంది. కాబట్టి మనము 2 మీటర్స్ ఫ్యాబ్రిక్తోనే 9 to 10 ఇయర్స్ బేబీ యొక్క షార్ట్ లెంగ్త్ హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చేసుకుంటున్నాము. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది 2 మీటర్స్ అన్నమాట. ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. అంటే మనము ఇలా ఇవి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇటువైపున ఇవి ఎడ్జెస్ అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీటర్స్ అన్నమాట. 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. ఇది 2 ఫోల్స్ మీద ఉంది కాబట్టి ఈ క్లాత్ అనేది 2 మీటర్స్ అన్నమాట. ఇది పన్నా. ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు పన్నా అన్నమాట. ఈ పన్నా అనేది ఎన్ని ఇంచెస్ ఉందో చూద్దాం. ఇప్పుడు ఇలా చెక్ చేసుకుంటే మనకి 56 ఇంచెస్ పన్నా ఉంది. ఈ క్లాత్ కూడా కొంచెం ఇలా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట, స్ట్రెచ్ అయ్యే క్లాత్. ఇది పట్టుకున్నా సరే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ క్లాత్ని ఫస్ట్ మనము డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ 2 మీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా, ఇదేమో క్లోజ్ సైడ్ వస్తుంది, ఇదేమో ఓపెన్ సైడ్ వస్తుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీనిలో కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. మనం హాఫ్ సర్కిల్ అంబ్రెల్లాని కటింగ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి బాటమ్ పార్ట్ హాఫ్ సర్కిల్ని కటింగ్ చేసుకుంటే రిమైనింగ్ క్లాత్ని యూజ్ చేసి బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకొని తర్వాత బాడీ పార్ట్కి వెళ్తాము. ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటి, ఇటువైపున ఫోల్డింగ్ సైడ్ వస్తుంది, ఇటువైపున 1 లేయర్ ఏమో ఫోల్డ్ అయి ఉంటుంది, ఇంకొక 2 లేయర్స్ ఏమో ఓపెన్ ఉంటుంది అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపున వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. పై వైపున టేప్ని ఇటువైపున ఈ ఎడ్జ్లో ఇలా పెట్టుకొని ఇక్కడ 9 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున టేప్ని అలాగే ఉంచుకొని కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 9 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని వేస్ట్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ బాడీ మీద తీసుకున్నప్పుడు వేస్ట్ రౌండ్ 22 ఇంచెస్ ఉంది, దానికి లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 24 ఇంచెస్ దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 6 ఇంచెస్ దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే 7.5 ఇంచ్ ఇక్కడ కూడా ఈ వేస్ట్ రౌండ్ కూడా 7.5 ఇంచ్ రావాలి. మనం ఇక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 7.5 ఇంచ్ సరిపోయింది అనమాట. ఇలా మనము కరెక్ట్గా 9 ఇంచెస్కే ఎందుకు మార్క్ చేసుకోవాలి అలానే ఏం కాదు. మనకి కరెక్ట్గా వేస్ట్ రౌండ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా షేప్ని డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మనకు రావాల్సిన వేస్ట్ రౌండ్ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఈ లైన్ని కొంచెం కిందకి మార్క్ చేసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి.
లేదా ఎక్కువ వచ్చింది అనుకోండి ఈ లైన్ని కొంచెం పైకి మార్క్ చేసుకుని మళ్ళీ వేస్ట్రోని చెక్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత బాటమ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ టు షార్ట్ లెంత్ అనేది 38.5 ఇంచ్ తీసుకున్నాము. అందులో నుంచి బాడీ లెంత్ 11.5 ఇంచ్ని మైనస్ చేసుకోవాలి, అంటే 27 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకుంటాము, అంటే 28 ఇంచెస్. ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 28 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. పైవైపున కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 28 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా టోటల్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లో మన బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసుకుంటాము. దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అలాగే క్రేప్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే క్రేప్ క్లాత్ అట్లీస్ట్ 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు షార్ట్ ఉండేటట్లు చూసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని క్రేప్ క్లాత్ యొక్క పన్నా అనేది తక్కువ ఉంటుంది. ఇలా ఫస్ట్ ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా పెట్టుకొని దీన్ని మళ్ళీ కోన్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకుంటాము. ఫస్ట్ పైవైపున ఇలా మార్క్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ కూడా ఫస్ట్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసేటప్పుడు 2 ఇంచెస్ పైకి కటింగ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకొని ఫినిష్ అయిపోతుంది. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఫోల్డింగ్ సైడ్ అన్నమాట. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకొని బాడీ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ యొక్క లెంత్ 11.5 ఇంచ్. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని టేప్ని 12.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 12.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 11 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5.5 ఇంచ్. టేప్ని 5.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని 5.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్రోన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్రోన్ 24 ఇంచెస్, దానికి లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 26 ఇంచెస్. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 6.5 ఇంచ్. టేప్ని 6.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఆర్మ్ షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 22, దానికి లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 24 ఇంచెస్. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 6 ఇంచెస్. టేప్ని 6 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల వైపు 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకుని, ఎందుకు 2.5 ఇంచ్ అవతలకి మార్క్ చేసుకున్నాము అంటే మనం డాట్స్కి ఇక్కడ యాడ్ చేయలేదు. ఒకవేళ డాట్స్కి యాడ్ చేసుకుని డాట్స్ పట్టుకోవాలి అంటే 1 ఇంచ్ని యాడ్ చేసుకుంటాము. డాట్స్ యొక్క విత్ అనేది చెస్ట్రోన్ ఎంతైతే ఉందో దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకుంటాం. ఇంకా చెస్ట్రోన్ 24, దాన్ని బై 10 చేసుకుంటే 2.4, అంటే 2.5 ఇంచ్ తీసేసుకోవచ్చు. అందుకనేసి ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నెక్ విత్ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క డీప్ 4.5 ఇంచ్ డీప్కి ఇలా మార్క్ చేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాం ఫస్ట్ మనము. తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా టేప్ని యూజ్ చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవచ్చు, లేదా ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా కూడా షేప్ని డ్రా చేసుకోవచ్చు.
ఇలా డ్రా చేసుకుంటే మరీ క్లోజ్ అయినట్టు కాకుండా కొంచెం షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి డ్రా చేసిన మార్కింగ్ని కటింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసము మనము దీన్ని ఇలా టర్న్ చేసుకొని కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని దీని మీద ఇలా పెట్టుకుంటాము. జిప్ వేయడం కోసము ఒక 1 inch అవతలకు ఉండేటట్లు ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో బ్యాక్ పార్ట్ కూడా అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటున్నాము కాబట్టి సేమ్ ఇలాగే కటింగ్ చేసుకోవాలి. లేదు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కావాలి అనుకుంటే 2.5 inch డౌన్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ని డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్ వీ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇలాగే కటింగ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది, ఇదేమో ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకి 6.5 inch ఆర్మ్ రౌండ్ వచ్చింది. హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది డబుల్ ఫోల్డ్ మీద 6.5 inch దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్కి క్రేప్ క్లాత్ని కటింగ్ చేసుకుంటున్నాము. 2 hands కటింగ్ కాబట్టి మనము క్లాత్ని 4 folds మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ మీద ఉంది, దీన్ని మళ్ళీ 4 folds మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ లోపల మనము క్రేప్ క్లాత్ అనేది షార్ట్ లెంతే పెట్టుకోవాలి, అందుకనేసి ఇక్కడ ఈ క్రేప్ క్లాత్ యొక్క లెంత్ అనేది 3 inches మాత్రమే తీసుకుంటున్నాను. కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ మనము ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ రౌండ్ 6.5 inch వచ్చింది కదా, ఫస్ట్ 3 inches దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి 5 inches వచ్చింది, మనకు కావాల్సింది 6.5 inch. ఇప్పుడు మళ్ళీ 4 inches దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకొని చూసుకుంటే మనకి 6.5 inch కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఇటువైపున 3 inches లెంత్ అనుకున్నాము, 1.5 inch ఖర్చులు యాడ్ చేసుకొని 3.5 inch దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రము 3.5 inch దగ్గర టేప్ ఇలా పెట్టుకొని ఆ 3.5 inch నుంచి 1.5 inch మైనస్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 2 inches వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. బాటమ్ అంబ్రెల్లాకి కటింగ్ పోగా మిగిలిన క్లాత్ని మనం బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాము. ఇలా పెట్టుకుంటే ఇవి 2 layers, ఇది ఫోల్డింగ్ సైడ్. దీన్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ని ఇటువైపున అంటే క్లాత్ వేస్ట్ కాకుండా కటింగ్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని ఇటువైపున కటింగ్ చేసుకుంటున్నాము. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది 2 folds మీద ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇలా 4 folds మీద ఫోల్డ్ చేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది ఫోల్డింగ్ సైడ్, ఇదేమో ఓపెన్ సైడ్, ఇటువైపున ఇదేమో ఫోల్డింగ్ సైడ్ కాబట్టి మనం దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ ఎంతైతే పెడుతున్నామో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ నేను ఇక్కడ 5 inches పెడుతున్నాను, 5 inches దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్ 5 inches అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి 5 inches దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. ఈ లెంత్లో నుంచి 2 inches మైనస్ చేసుకోవాలి ఇక్కడికన్నమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి.
తర్వాత ఇంకొక లేయర్ని కటింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి క్లాత్ వేస్ట్ కాకుండా ఈ ఫోల్డింగ్ అనేది ఇప్పుడు మనకి కొంచెం షార్ట్ లెంగ్త్ కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇందాక మనము లెంగ్త్ 5 ఇంచెస్ దగ్గరికి పెట్టుకున్నాము, ఇప్పుడేమో 3.5 ఇంచ్ దగ్గరికి పెడుతున్నాం. అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎంతైతే ఉందో అంతే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఇంకొక లేయర్. ఇప్పుడు థర్డ్ లేయర్ని కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ 5 ఇంచెస్, థర్డ్ లేయర్ యొక్క లెంత్ 3.5 ఇంచ్, అంటే 1.5 ఇంచ్ మైనస్ చేసాము. ఇప్పుడు థర్డ్ లేయర్ యొక్క లెంత్ 2.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇటువైపున కటింగ్ చేసుకొని జస్ట్ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ జస్ట్ 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే 3 లేయర్స్ వస్తాయన్నమాట. మనకి క్లాత్ ఉంది కాబట్టి ఇంకా లేయర్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇలా కటింగ్ చేసుకుంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇవి హ్యాండ్స్, ఇవి బాడీ పార్ట్. 1 పెన్సిల్ జిప్ తీసుకోవాలి, ఇవేమో బాటమ్ పార్ట్. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.